हाई अंडी वेलकम टू न्यू लाइफ स्टाइल 90 चैनल अंडी इवाल मनमु नेचुरल गोरिंटाकु तैयार चेसुकुने विधानमु चूद्दामंडी मा इंटि दग्गर ओक चेट्टु उंदंडी आ चेट्टु नुंचि नेनु आकुलु कोसि ఏ విధంగా ఈ గోరింటాక్ అనేది బాగా రెడ్ కలర్లో పొందడం కోసం ప్రిపేర్ చేశాను అనే విధానాన్ని మీకు చూపిస్తానండి. చూడండి ఈ ఎడిటింగ్ చూసారండి, మా బాబు చేశాడు. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసేయండి మీరు. తర్వాత అండి చిన్న గార్డెన్ ఉందండి ఇక్కడ, ఈ గార్డెన్ కూడా చూపిస్తానండి. మీరు ఇవి గుండు మల్లె పూలు అంటారు కదండి, అవండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. వీటికి చిన్న చిన్నగా ఉన్నాయి, గ్రీనరీ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఈ వీడియో నచ్చుతుందండి మీకు. చూడండి ఈ విధంగా గన్నేరు చెట్టు అండి, ఇది రెడ్ కలర్ గన్నేరు చెట్టు అన్నమాట. ఈ గన్నేరు చెట్టు కొమ్మలు తీసి మనము భూమిలో కానీ కుండీలో కానీ పెట్టేసి వాటర్ పోస్తున్నట్టయితే రోజు ఇది బతికిపోతుందండి. చాలా ఈజీగా బతుకుతుంది అన్నమాట ఈ మొక్క. మనం ఇంటి ముందు కానీ ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ పూలతో. ఈ మొక్క దేవుడికి పూజకు కూడా ఈ పూలు అనేవి మనకు పనికి వస్తూ ఉంటాయి కదండి, చాలా ఈజీగా బతికిపోతుంది అనమాట కొమ్మ పెట్టేసినా కూడాను. తర్వాత మీకు దానిమ్మ చెట్టు ఒకటి చూపిస్తాను చూడండి, చిన్న చెట్టు అండి ఇది. దీనికే కాయలు చాలా ఉన్నాయి, కాకపోతే ఈ కోతుల వల్ల ఉండట్లేదు అనమాట. ఏదో కనిపించకుండా ఉన్నది ఒకటి రెండు అలా ఉన్నాయన్నమాట పువ్వులు మొక్కలతో. గన్నేరు చెట్టు సారీ ఇది దానిమ్మ చెట్టు కూడా ఉందండి ఇక్కడ. తర్వాత గోరింటాకు కోస్తున్నాను చూడండి నేను. ఈ గోరింటాకు వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి బాడీలో హీట్ని బాగా తగ్గిస్తుందండి. మనం అరిచేతులు అరికాళ్ళలో ఎక్కువగా హీట్ని తగ్గించే నరాలు అనేవి ఉంటాయి. ఇక్కడ కనుక మనము అరిచేతులకు అరికాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నట్లయితే మన బాడీలో ఉన్న హీట్ని చాలా తగ్గిస్తుందండి. తర్వాత ఇది మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే పూర్వకాలం నుంచి కూడాను గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుందండి. ఏ శుభకార్యమైనా కూడాను ఇది లేడీసే పెట్టుకోవాలి, ఆడవాళ్ళైనా అలాగే ఏం లేదండి. ఎవరైనా చక్కగా పెట్టేసుకోవచ్చు ఈ గోరింటాకు, జెంట్స్ కూడాను పిల్లలు ప్రతి ఒక్కరూ. ఏదైనా ఫంక్షను పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి అంటే పండుగలు అంటే మనము ముందుగా చేసేది ఏంటంటే గోరింటాకు కనిపిస్తే చాలండి, చక్కగా పెట్టేసుకుంటూ ఉంటాం కదా మనం గోరింటాకు. ఎవరైనా పెట్టుకోవచ్చు అండి గోరింటాకు తప్పకుండా మనకి దొరికినట్లయితే. ఇప్పుడు మంతన గారు చెప్తూ ఉంటారు కదండి, జామకాయ ఎక్కడ కనిపించినా వదలొద్దు తినండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాగేనండి గోరింటాకు చెట్టు కనుక కనిపించినట్లయితే కనుక చక్కగా గోరింటాకుని ఎవరైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది కదా ఇది, దానికోసము మనం ఏదైనా ఫంక్షన్లు అలా జరిగినప్పుడండి ఇవి న్యాచురల్ ఇవి కెమికల్స్ ఉండేవి కోన్లు అవి ఇవి పెట్టుకున్నట్లయితే చాలా వరకు అందులో యాసిడ్స్ ఉన్నాయి, అవి ఇవి చేతులు మీద ర్యాషెస్ వస్తున్నాయి అలా చెప్తుంటారు కదండి. దానికోసం అలా వాడకుండా ఇలాగ న్యాచురల్ గోరింటాకు కనుక పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. తర్వాత ఈ చెట్టు నుండి దీనికి ఎక్కువగా పువ్వులు తర్వాత కాయలు వచ్చేసినాయండి చెట్టు పైన. దానికోసము కట్ చేస్తున్నారు అన్నమాట ఈ చెట్టుని. ఇలా కట్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు ఈ చెట్టు మీద ఉన్న గింజలు అవి కాయలు ఉన్నాయి కదండి, కాయలు పువ్వులు కట్ చేస్తున్నట్టయితే ఫ్రెష్గా వస్తుందండి ఈ గోరింటాకు అనేది. ఈ చెట్టు పైన ఇంకా చిక్కుడు చెట్టు కూడా అల్లుకుందండి ఈ గోరింటాకు చెట్టు పైన. లేకపోతే ఇంకా చాలా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతో బాగుందండి చెట్టు అయితే. ఎందుకంటే ఎక్కువగా ఈ చెట్టుని కట్ చేస్తూ ఉంటాను అన్నమాట ఎప్పటికప్పుడు. ఎండిపోయిన కొమ్మలు ఇలాగ పువ్వులు వచ్చిన విత్తనాలు గింజలు ఉంటాయి కదండి, ఇవన్నీ ఇగో ఇలాగ గింజలు వచ్చిన కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉన్నట్టయితే ఫ్రెష్గా ఉంటుందండి ఆకులు పెద్ద పెద్ద ఆకులతోనూ. మనకి ఒక రెండు మూడు కొమ్మల ఆకి మనం కోసేసుకుంటే పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది ఆకు అయితే. ఈ తర్వాత నేను ఒక 10 నిమిషాలు లేదా ఒక 30 నిమిషాలు పెట్టుకున్నా కూడాను రెడ్గా పడటం కోసం నేను ఎలాగైతే ప్రిపేర్ చేస్తానో అది మీకు చూపిస్తానండి. చూడండి మీరు కూడాను చూస్తారు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసేసారు. ఇలాగా ఈ ఇవి ఉన్నాయి కదండి కాయలు, ఇవి కనుక ఎండిపోయినట్లయితే మనము కుండీలో అయినా భూమిలో అయినా ఇలాగ చల్లేసుకుంటే చక్కగా మొలిసిపోతాయండి గోరింటాకు చెట్లు అనేవి కూడా. మనకి ఇలాగ ఆకులు పుల్లలు ఏం లేకుండా నీట్గా ఒలిసిపెట్టానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీనరీతో ఉందో ఆకు అనేవి చూసారు కదా గోరింటాకు పెద్ద పెద్ద ఆకులతో. ఇలాగ ఫ్రెష్గా ఆకు తీసుకుని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేస్తున్నానండి నేను. పుల్లలు అవన్నీ ఏం లేకుండా నీట్గా చేశానన్నమాట ఈ ఆకుని. తర్వాత మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగుని ఇలాగ మజ్జిగలాగా చేశారనమాట. వాటర్ వేయకుండా నేను
ఓన్లీ మజ్జిగతో మాత్రమే దీన్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు. తర్వాత నిమ్మకాయ వక్క వేస్తున్నానండి. కొంతమంది చింతపండు కూడా వేసుకో ఉంటారు, వేయచ్చు. కానీ చింతపండు వేయడం వల్ల ఏంటంటేనండి, బాగా పండుతుంది కానీ 1 or 2 డేస్లో అది మరీ నల్లగా అయిపోతుందండి. దానికోసము ఇది నిమ్మకాయ వేయడం వల్ల మంచి టమాటా రెడ్ కలర్లో, ఒక మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా టమాటా రెడ్ కలర్లో మంచిగా కనిపిస్తుందండి కలరు, బ్లాక్ అయిపోకుండా చెయ్యి. దానికోసం అన్నమాట ఒకసారి ఇలాగ మిక్సీ పట్టిన తర్వాత మనము ఇది వేసేద్దాము. ఆ వక్కను కూడా దంచి పొడి వేసాం కదా. తర్వాత నిమ్మకాయ ఇందులో పిండుదామండి మనము. నిమ్మకాయ పిండి వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి 1-2 సార్లు. ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ గోరింటాకు. చూడండి ఇలాగా మంచి టమాటా రెడ్ కలర్లోకి వస్తుందన్నమాట. మనకు నచ్చిన డిజైన్ మనం పెట్టుకోవచ్చండి, ఎలా కావాలంటే అలాగా డిజైన్లు అనేవి పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి గోరింటాకు ఎంత రెడ్ కలర్లో ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.